హాయ్ అండి, ఈరోజు మనం ఈ వీడియోలో కీహోల్ నెక్ ఎలా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా ఫ్రంట్ బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ముందుగా ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ లెంత్ అనేది 14 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 14 ఇంచెస్కి ఇలా మార్జిన్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత నెక్ మరియు షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇందులో నేను షోల్డర్కి 2.5 ఇంచెస్ తీసుకొని నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత నెక్ డీప్ అనేది 5.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇలా 5.5 ఇంచెస్కి ఇలా మార్జిన్ అనేది పెట్టుకోవాలి. అంటే నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్, నెక్ డీప్ అనేది 5.5 ఇంచెస్. తర్వాత షోల్డర్ అనేది 2.5 ఇంచెస్కి ఇలా మార్జిన్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ హోల్ అనేది 6.5 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ భాగం వచ్చేసి 32 ఇంచెస్. ఈ 32x4 8 ఇంచెస్, ఇలా 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వేస్ట్ విడ్త్ వచ్చేసి 28 ఇంచెస్, దానికి 7, ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా కలిపి 7.5 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత ఈ రెండు మార్జిన్లను కలుపుకొని మళ్ళీ దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు అనేది తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ హార్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ అనేది మార్జిన్ అనేది పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ భాగం కాబట్టి డౌన్కే తీసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ భాగం దగ్గర 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా ఫిట్ అనేది అవుతుంది అన్నమాట. ఇక్కడ నెక్ డీప్ దగ్గర మనకి రౌండ్గా తీసుకోవాలి, అంటే యూ షేప్ మాదిరిగా సరి చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఈ హార్మ్ హోల్ కింది భాగం వరకు మనకి వేరే క్లాత్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన కీహోల్ నెక్ వేయడానికి వేరే క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా వేరే క్లాత్ని తీసుకొని ఇక్కడ ఈ క్లాత్ భాగాన్ని సరి చేసుకుంటూ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్ భాగం చుట్టూ మరియు ఆర్మ్ హోల్ భాగం చుట్టూ యాస్టేజ్గా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి కీహోల్ నెక్ ఓపెన్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత నెక్ డీప్ అనేది ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత ఈ మధ్యలో గ్యాప్ అనేది 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని దీనికి ఈ హార్మ్ హోల్ కింది భాగంలో ఒక దాదాపుగా 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అనేవి 11 ఇయర్స్ బేబీ ఫ్రాక్ మెజర్మెంట్స్ ఇవి. అదే పెద్దవాళ్ళకైతే గనక ఈ మెజర్మెంట్స్ అనేవి ఈ స్క్రీన్ పైన చూపించిన విధంగా ఉంటాయి. అంటే నెక్ 4, షోల్డర్ అనేవి 2.5, నెక్ యొక్క ఫస్ట్ డీప్ 3.5, సెకండ్ డీప్ అనేది 6.5, తర్వాత మనకి గ్యాప్ కోసము 1.5, కీ హోల్ కోసము 1 ఇంచ్, ఆర్మ్ హోల్ అనేది 7 ఇంచెస్ అనేది పెద్దవాళ్ళకి తీసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టి కట్ చేసుకున్న తర్వాత ఈ కింది భాగానికి మరియు పై భాగానికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వస్తుందన్నమాట. ఇవి మనకి లైనింగ్ పార్ట్ భాగాలు.
ఈ కింది పార్ట్ కోసము ఈ భాగాన్ని మరియు పై పార్ట్ కోసము ఈ భాగాన్ని తీసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా ఈ మెయిన్ పార్ట్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పై భాగానికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా సీదాకి సీదా వైపు క్లాత్ని పెట్టుకొని కుట్టుకొని దాన్ని ఈ విధంగా తిప్పుకోవాలి. మొదట ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. క్లాత్ అనేది అటు జరగకుండా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవడం ద్వారా మనకి నెక్ భాగం అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మనకి స్టిచ్చింగ్ పడిన భాగంలో ఈ విధంగా గొట్టుతో ఇలా చిన్నగా ఇలా అనడం వలన మనకి నెక్ భాగము కరెక్ట్గా తిరుగుతుంది. తర్వాత దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా లైనింగ్ భాగాన్ని లోపలికి తిప్పుకొని ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని దీనిపైన మరొక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ నెక్ భాగం చుట్టూ మరియు ఈ షోల్డర్ ఆర్మోల్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అంటే రఫ్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది అటు జరగకుండా దాని చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పై పార్ట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఈ కింది పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఈ కింది పార్ట్ భాగాన్ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ భాగాన్ని స్ట్రైట్కి స్ట్రైట్ వేసి ఇలా నెక్ భాగం చుట్టూ కుట్టు వేసి తిప్పుకోవాలి. మొదట నెక్ భాగం చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలి. తర్వాత ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవడం ద్వారా నెక్ భాగం అనేది మనకి కరెక్ట్గా తిరుగుతుంది. తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. తర్వాత ఈ లైనింగ్ భాగాన్ని లోపలికి ఇలా సరిచేసుకుంటూ దీనిపైన మరొక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇలా కింది పార్ట్ భాగము కుట్టడం పూర్తయిన తర్వాత పై పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ భాగము మరియు ఆర్మోల్ భాగము కరెక్ట్గా సెట్ అయ్యేలా సరిచూసుకోవాలి. ఇలా సరిచేసుకుంటూ ఆర్మోల్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ కీ హోల్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే క్లాత్ అనేది అటు జరగకుండా ముందుగా ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. కరెక్ట్గా క్లాత్ని సరిచూసుకొని
ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ముందుగా ఈ కీ హోల్ నెక్ భాగం చుట్టూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఈ భాగం దగ్గర మనము రివర్స్ కుట్టు అంటే రఫ్ కుట్టు అనేది వేసుకోవాలి, కుట్టు అనేది ఊడిపోకుండా. ఇలా కరెక్ట్ గా క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఆర్ హోల్ చుట్టూ మామూలుగా రఫ్ గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కీ హోల్ నెక్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా డ్రెస్ భాగాన్ని పూర్తిగా కుట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇలా డ్రెస్ అని పూర్తిగా కుట్టిన తర్వాత మనకి కీ హోల్ నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. మనకి ఇది నెక్ భాగం అన్నది అట్రాక్టివ్ గా కనిపించడానికి నేను ఇలా మోతీస్ అనేవి అతికించాను. ఈ విధంగా కీ హోల్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసి కుట్టుకోవచ్చు.